స్పినాచ్ డంప్లింగ్స్. ఓకే, సో డిఫరెంట్ అనమాట, డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేస్తాం నాకు తెలిసి. అండ్ డంప్లింగ్స్ అనగానే మనము స్టీమ్ అనమాట, సో హెల్దీ ప్రిపరేషన్ కూడా అనమాట. స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేస్తాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ స్టార్ట్ చేశాను. ఓకే, సో స్పినాచ్ డంప్లింగ్స్ అనమాట. సూపర్. సో ఇందాక మనం ఎలాగో ఆరెంజ్ కేక్ చేసుకున్నాం, అక్కడ షుగర్ యూస్ చేయలేదు, ఇక్కడ యూస్ చేస్తున్నాం అనమాట. సో డిఫరెంట్, సో క్వైట్ ఆపోజిట్ అనమాట. ఓకే, సో స్పినాచ్ కాకుండా మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీఫీ వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. యా, ఏదైనా మనం గ్రీన్ లీఫీ యాడ్ చేసుకోవచ్చు. అండ్ పిండి కూడా మనం చేంజ్ చేసుకొని కూడా యూస్ చేయాలి. ఓకే, అండ్ ఎంత వైస్గా ప్లాన్ చేసామంటే శనగపిండి అండ్ పెరుగు తీసుకోవచ్చు, ఎందుకంటే శనగపిండి కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. పెరుగుతూ అవి బ్యాలెన్స్ అవుతాయా? యా, పెరుగుతూ అవి బ్యాలెన్స్ అవుతాయి, మంచి ప్రోబయోటిక్స్ ఉంది. అండ్ ఒకవేళ మనం శనగపిండి ఏదైనా తీసుకున్నా సరే మళ్ళీ తర్వాత బటర్ మిల్క్ సపరేట్గా తీసుకోవాలి అని చెప్తుంది. సో అలా సపరేట్ సపరేట్ అవ్వకుండా ఇలాగే మనం కాంబినేషన్ ఇందులోనే యూస్ చేస్తాం. ఓకే, సో బయట డంప్లింగ్స్ అనగానే అంటే మోమోస్ డంప్లింగ్స్ అనగానే మనము మైదా పిండి ఎక్కువ యూస్ చేస్తుంటాం. ఇక్కడ నువ్వు డిఫరెంట్గా శనగపిండి అండ్ గోధుమ పిండి. ఎస్, అవును. ఓకే, సో డిఫరెంట్ అంటే ఇప్పుడు జొన్న పిండి ఇలా ఒకవేళ వస్తే ఆ కన్సిస్టెన్సీ వస్తే చేసుకోవచ్చు కదా? యా, చేసుకోవచ్చు. పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, ముందుగా పాలకూర అండ్ పచ్చిమిర్చి మిక్సీ పట్టేద్దాం. ఓకే, ఫస్ట్ పాలకూర. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా. ఓకే, ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లో అంతా మిక్స్ చేసేసుకోం. ఓకే, ఒక స్పూన్. ముందుగా కొంచెం శనగపిండి, అలాగే గోధుమ పిండి కూడా, రెండు కూడా ఈక్వల్ ప్రపోర్షన్లో తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ రెండు బైండింగ్ కన్సిస్టెన్సీ ఇస్తాయి కాబట్టి ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోవచ్చు. ఎస్. ఆ తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్, కొంచెం సాల్ట్ కూడా, అలాగే కొంచెం ఇంకువ. నెక్స్ట్ పెరుగు, ఇది కొంచెం మిక్స్ చేసేసుకుందాం. డ్రై వన్, సో పెరుగు చూస్తూ కలుపుకుంటే సరిపోతుంది. అవును. మొత్తం పడుతుంది అంటే? యా, పడుతుంది. ఈ పేస్ట్ కూడా వేసుకొని మనం కన్సిస్టెన్సీ ప్రాసెస్. సో స్టఫ్ కూడా ఇందులోనే మిక్స్ చేసేస్తున్నాం అన్నమాట. అవును. ఓకే, సో నేను బాల్స్ ప్రిపేర్ చేస్తాను, అంతలోపు మీరు స్టీమ్ రెడీ చేసేయండి. ఓకే, సో ప్లేట్ ఇచ్చేస్తే నేను హండల్ చేసి పక్కన పెట్టేస్తాను. సో కొంచెం ఆయిల్, సో ఉండలు మాత్రం మన నచ్చిన కన్సిస్టెన్సీ చేసుకుంటే సరిపోతుంది, సైజ్ ఎస్పెషల్లీ. యా,
సో చక్కగా మనము పాలకూర అండ్ పచ్చిమిర్చి మిక్సీ చేసాము కాబట్టి నాకు తెలిసి అదే ఎక్కువ టేస్ట్ ని ఇస్తుంది అనుకుంటున్నాను. అవును, అదే కొంచెం మనకు స్పైసీగా ఉంటుంది. అండ్ శనగపిండి ఎలాగో మనకు అందరికి ఇష్టమైన స్నాక్ ఆప్షన్స్ లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం శనగపిండి. ఓకే, పర్ఫెక్ట్. సో దీనికి కూడా కొద్దిగా ఆయిల్ గ్రీస్ చేద్దాము. పర్ఫెక్ట్ రెసిపీ యాక్చువల్లీ. కొంచెం ఈజీనే ఆ కన్సిస్టెన్సీ అది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే పల్లవి, సో నాకు తెలిసి డంప్లింగ్స్ అయిపోయి ఉంటాయి, ఒకసారి చూద్దామా? యా చూసుకుందాం. సో పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి, ఇంకా మనం సర్వ్ చేసుకుందామా? యా ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. అండ్ స్పినాచ్ అండ్ పచ్చిమిర్చి కాంబినేషన్ అండ్ శనగపిండి కాంబినేషన్ కాబట్టి ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది దీనికి? సో దీనికి గ్రీన్ చట్నీ అయితే చాలా బాగుంటుంది. అండ్ పిల్లలకైతే కొంచెం సాస్ కూడా ఇవ్వచ్చు, టొమాటో సాస్, కెచప్, ఇంకా వాళ్ళకి అది ఇస్తే ఇంకా కంప్లీట్గా ఆ ప్లేట్ని మొత్తం ఖాళీ చేస్తారు అనమాట. ఓకే, సో రెడీ అయిపోయినట్టే కదా? యా లాస్ట్, యా డంప్లింగ్స్ రెడీ అయిపోయాయి. టేస్టీ టేస్టీ స్పినాచ్ డంప్లింగ్స్ రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్పినాచ్ డంప్లింగ్స్కి కావాల్సిన పదార్థాలు: తరిగిన పాలకూర 1.5 కప్పు, పచ్చిమిర్చి 2, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, గోధుమ పిండి 2 టేబుల్ స్పూన్లు, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, ఇంగువ చిటికెడు, ఉప్పు తగినంత, బ్రౌన్ షుగర్ 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్. స్పినాచ్ డంప్లింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లోకి పాలకూర, పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో శనగపిండి, గోధుమ పిండి, బ్రౌన్ షుగర్, ఉప్పు, ఇంగువ, పెరుగు, పాలకూర పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని డంప్లింగ్స్ చేసి నూనె రాసిన ప్లేట్లోకి ఉంచి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ స్పినాచ్ డంప్లింగ్స్ రెడీ.